హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీదేవి రెడ్డి. సో నిన్న వచ్చేసి నేను నవారా ఎలా కుట్టాలి అనేది చూపించాను కదా, ఈరోజు వచ్చేసి ఎలా అల్లాలి అనేది చూపిస్తాను. అంతకు ముందుకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే, ఇది ఏ క్లాత్ అని అడిగారు. ఇది వచ్చేసి నేను ఈ పర్టికులర్ బ్లౌజ్ మట్టుకు ప్యూర్ సిల్క్ అండి, పట్టు క్లాత్. ఇది నేను కోటిలో తీసుకున్నాను, కోటిలో మైలా హర్ట్ సెంటర్లో తీసుకున్నాను. నాకు తెలిసి అప్పుడు అయితే 450-500 అలా ఉంది, ఇప్పుడు 600 సమ్ పెరిగిందనమాట రేటు. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ చెప్పమంటున్నాను. యాజ్ యూజువల్గా నేను చెప్తూనే ఉన్నాను మీకు, ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. మెటీరియల్ అండ్ దీనికి కావాల్సింది ఎక్కడ తీసుకుంటారో అని అడుగుతున్నారు కదా. సో నేను బొడుపల్లో ప్రింట్ వేయిస్తే వాళ్ళ దగ్గరనే మొత్తం మెటీరియల్ అనేది తీసుకుంటాను. సో అది కూడా నేను ఒకసారి షేర్ చేసుకుంటాను అనమాట. మీకు ఎవరికైనా బోడుపల్లి దగ్గరలో ఉంటే కనుక మీరు బోడుపల్లిలో కూడా ప్రింట్ వేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ మెటీరియల్ కూడా ఉంటుంది, సజెషన్ కూడా చేస్తారు మీకు. అంతే ఫ్రెండ్స్, అదే కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇంకొక తను కూడా పెట్టింది, ఇది 15 ఆల్మోస్ట్ నిజంగానే ఇది 15-20 ఇయర్స్ బ్యాక్ స్టిచ్చెస్ అనమాట. సో అప్పుడు వచ్చేసి శారీస్కి వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు వచ్చేసి బ్లౌజెస్ ఏంటి అంటే, మనకు అప్పుడున్నంత ఓపిక పేషెన్స్ ఉండట్లేదు కాబట్టి వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఇప్పుడు ట్రెండ్ బ్లౌజెస్ ఉంది కాబట్టి బ్లౌజెస్కి వేసుకోవడం అన్నమాట. సో ఈరోజు వర్క్ వచ్చేసి ఎలా అల్లాలి అనేది అన్నమాట. నేను దీని శారీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అనేది ఇలా వేసుకుంటాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇలా అల్లాలన్నమాట. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో మిర్రర్ కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇది అల్లేది నేను మీకు చూపిస్తాను అన్నమాట. నేను ఇది వేయడం చూపించాను కదా, ఈరోజు వచ్చేసి ఇది ఎలా అల్లాలి అనేది చూపిస్తాను. ఇది అల్లిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను అనమాట. ఇలా వస్తుంది అనమాట, ఒకసారి జూమ్లో చూపిస్తాను. సో మొత్తం అల్లిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. నేను ఒక మిర్రర్ కూడా ఆల్రెడీ కుట్టేశాను. సో ఇప్పుడు ఎలా అల్లాలి అనేది చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి ఇది కూడా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, విఐపీ కానీ బీఐపీ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఒక్కొక్క పెటల్కి పక్కకు తీసేసుకున్నాం కదా, ఇలా అర్థమవుతుందా, ఇలా తీసుకోవాలన్నమాట పక్క నుంచి. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్కడైతే కుట్టామో ఇలా వస్తుంది ఒకటి, దీంట్లో నుంచి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దాంట్లో నుంచి. సో ఇలా అల్లాలన్నమాట ఈ వర్క్ అనేది. ఇది అనేది కొంచెం మనకు తప్పు పోయినా అని ఎంబడే తెలిసిపోతుంది, సేమ్ కచ్ వర్క్ లాగే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకటి వదిలి ఒకటి, ఏంటి అంటే
పాతకాలంలో నవార మంచాలు ఉండేది కదా, దానికి మంచం అల్లడం ఎవరికైనా ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని నవారా స్టిచ్ అనే అంటారు. అండ్ వచ్చేసి ఈ వర్క్ కూడా అలాగే అన్నమాట, ఒకటి వదిలి ఒకటి అల్లడము. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే కొంచెం పేషెన్స్తోని ఓపికతోని ఇది అల్లాలన్నమాట. కాకపోతే ఒకసారి మనకి వర్క్ అనేది వచ్చేసిందంటే ఈజీగా ఉంటుంది. ఏదైనా మనకు పని వచ్చిందంటే అది ఈజీగానే అనిపిస్తుంది కదా, సో అలా అన్నమాట. దీనికి మన ఏంటి అంటే మన శ్రమ తప్పించి దీనికి అసలు డబ్బులు అసలే ఏం ఖర్చు కావన్నమాట. జస్ట్ ప్రింట్ వేయడానికి ఒక 100 రూపీస్, నెక్స్ట్ వచ్చేసి ఈ దారాలకు వచ్చేసి ఒక దీనికి వచ్చేసి 3 కలర్లు దారాలు పడతాయి, అవి వచ్చేసి ఒక 60 రూపాయలు అవుతుంది. మిర్రర్స్ వచ్చేసి ఒక 50 రూపాయలు, నెక్స్ట్ వచ్చేసి ఒక కాటన్ థ్రెడ్, మొత్తం కలిపి ఒక 200 రూపీస్లో అయిపోతుంది మనకి వర్క్ అనేది వస్తే. ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పమని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది ఇలా చేసుకొని అల్లాలన్నమాట. ఇలా కనిపిస్తుంది మనకు. సో మనం ఇది ఎంత దగ్గర వేసుకుంటే అంత ఏమంటారో అంత దగ్గరగా మీకు అర్థమైందా లేదా అనేది నాకు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఒకటి వదిలి ఒకటి నవారా స్టిచ్ లాగా తీసుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి ఫిల్ అవుతుంటే ఒక్కొక్కటి వదిలేసుకుంటూ రావాలి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ వరకు ఇలా తీసుకొని ఈ ఫ్లవర్ ఇక్కడ ఇలా అల్లేసేసాలి. అల్లేసిన తర్వాత ఇలా కిందకి తీసుకోవాలి, ఒక సైడ్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సైడ్కి తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ చేసిగా దీంట్లో నుంచి దారం తీయాలి ఇలా. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా అల్లాలన్నమాట. ఇంకొక పెటల్ అల్లి చూపిస్తాను. ఫ్లవర్ మొత్తం అల్లి చూపిస్తే ఏంటి అంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇంకొక పెటిల్ ఇంకొక రెక్క అనేది అల్లి చూపిస్తాను. దీనికి ఏంది, దానికే సపరేట్ అల్లుకోవాలి. సో ఇక్కడ అల్లాం కదా, మీకు అవుపిస్తుందా, ఇక్కడ ఇక్కడ వరకు ఇది ఎండ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఉంటుందన్నమాట, మీకు ఇది చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఈ సూది అనేది బ్యాక్ సైడ్ నుంచి అల్లాలన్నమాట. మన ఈ ఫ్రంట్ నుంచి అల్లకూడదు. మళ్ళీ ఇది అల్లే సూది మట్టుకు దీనికి ఇది కొంచెం పొడవు ఉండాలి, మామూలుగా ఈ ఇంత ఈ సైజులో ఉండాలి. ఎందుకంటే మనం ఇట్లా బ్యాక్కు తిప్పి పట్టుకోవాలి కాబట్టి. చిన్న ఉంటే ఏంటి అంటే చేయికి కూర్చుకుంటుంది అన్నమాట. దీని నంబర్ నేను చెప్తాను మీకు. సో కొంచెం ఇది ఫాస్ట్గా చూపిస్తున్నాను నేను. యాస్టీస్గా ఒకటి వదిలేసి ఒకటి కుట్టాలన్నమాట. ఒక ఫ్లవర్ మొత్తము అల్లడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. సో వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని ఓన్లీ 2 పెటిల్స్ చూపిస్తున్నాను, 2 రెక్కలు చూపిస్తున్నాను. ఇలా ఒకటి వదిలి ఒకటి అల్లుకుంటూ పోవాలండి. ఇది కొంచెం టైం పడుతుంది ఎట్లాగో అర్థం కావడానికి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి దేంది దానికి ఒక సపరేట్ చేసేయాలన్నమాట. ఇంకా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. దీంట్లో చెప్పాను కదా బటర్ఫ్లై డిజైన్ కూడా ఉంటుంది అనేసి, అది కూడా నేను చూపిస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. కాకపోతే ఏదైనా కానీ నేను నోట్ చేసుకుంటున్నాను, కొంచెం టైం పడుతుంది మీ వరకు రావడానికి.
ఇది కిందికి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఇలా అనుకుంటే నీట్గా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ దాని పక్కది అల్లాలన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది అనేది అల్లిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఈ క్రీమ్ కలర్లో ఏమంటది అంటే ఇది కనకాంబరం కలరు. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మొత్తం అల్లింది మీకు ఇప్పుడు ఫోటో జూమ్లో చూపిస్తాను. సో ఇలా వస్తుందన్నమాట మొత్తం అల్లిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని మధ్యలో వచ్చేసి మిర్రర్ వస్తుంది. నేను అది అనేది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా అదే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు రిపీట్ చేస్తాను. సో నేను అల్లేది మీకు అర్థమైందా లేదా అనేది కొంచెం కష్టమే. అంటే స్టార్టింగ్ కొత్త నేర్చుకునే వాళ్ళకు ఒకటికి 10 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఎలా ఉంది నా వర్క్ అనేది, మీకు యూజ్ అయిందా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వర్క్ మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్కి వచ్చినట్టయితే ఎవరైనా నా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏది కొత్త అప్డేట్ పెట్టినా మీకు మీ వరకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో ఈ వీడియోస్ మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.